వచ్చేసి కృష్ణగాడి వీరప్రేమ గాథ చిత్రాలతో దర్శకుడిగా తెలుగు తెరకి పరిచయమైన హను రాఘవపుడి దర్శకత్వంలో నితిన్ హీరోగా పూర్తయిన లైట్ అనే చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 14 రీల్స్ బ్యానర్ వారికి ఓవర్సీస్ మార్కెట్ పై మంచి పట్టు ఉంది. అందుకే లైట్ సినిమాను వాళ్లే సొంతంగా రిలీజ్ చేశారు. సినిమా పారడీసో ద్వారా యుఎస్ లో భారీ స్థాయిలో లైట్ సినిమాను విడుదల చేశారు 14 రీల్స్ బ్యానర్. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 125కు పైగా లొకేషన్స్ ఫైనలైజ్ చేయగా నితిన్ కెరియర్ లోనే అత్యధిక థియేటర్స్ లో ఓవర్సీస్ విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్స్ ను దాదాపు 107 లొకేషన్స్ లో ప్రీమియర్స్ ఉండబోతున్నాయి. ఇండియాలో సినిమా పడక ముందే లైట్ టాక్ తెలిసిపోతుందన్నమాట. కథ విషయానికి వస్తే అర్జున్ ఒక సీక్రెట్ మాఫియా డాన్, రవి కిషన్ లోకల్ డాన్. అర్జున్ కింద పనిచేస్తూ ఉంటాడు. నితిన్ కి హీరోయిన్ మేఘా ఆకాష్ కి మధ్య ఓ అబద్ధంతో పరిచయం అవుతుంది. అలా అబద్ధాలతోనే వారిద్దరూ ప్రేమలో పడతారు. అలా నడుస్తున్న ప్రేమ కథ ఇంటర్వెల్ కి వచ్చేసరికి మరో అబద్ధంగా మలుపు తీసుకుంటుంది. ఇంటర్నేషనల్ లొకేషన్స్ లో రిచ్ గా తీసిన సీన్ సినిమాకి హైలైట్ అవగా మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హను రాఘవపుడి కథనం నరాలను కట్టిపడేస్తుంది. మంచి లవ్ స్టోరీగా సాగుతున్న కథలో ట్విస్ట్ ఎవరి వల్ల వస్తుంది? అర్జున్ కి నితిన్ కి అసలు సమస్య ఏంటి? ఆ బ్యాగ్ లో ఏముంది? అసలు నితిన్ ఎవరు అన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది. కుటుంబం అంతా కలిసి ఎంటర్టైన్ అయ్యే సినిమా లై. ఒకసారి తప్పక చూడవచ్చని సినీ విశ్లేషకుల మాట. మరి ఇదిలా ఉంటే కృష్ణగాడి వీరప్రేమ కథ మూవీ తర్వాత హను అఖిల్ హీరోగా ఓ సినిమా చేయవలసి ఉంది. ఆ విషయాన్ని అఖిల్ అనౌన్స్ చేశాడు కూడా, కానీ కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారు. ఇప్పుడు అదే కథతో హను నితిన్ హీరోగా లై సినిమా చేశాడని అంటున్నారు. లై సినిమా గనుక హిట్ అయితే అఖిల్ నుండి హనుకి పిలుపు రావడం ఖాయం. అయితే లై సినిమా తర్వాత హను నాచురల్ స్టార్ నాని హీరోగా మరో లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు ఫిక్స్ అయ్యాడు. దీంతో పాటు అఖిల్ మూవీ కూడా త్వరలోనే పట్టాలెక్కేందుకు రెడీగా ఉందనేది లేటెస్ట్ టాక్. చూడాలి లై రిజల్ట్ హనుకి నితిన్ కి బ్రేక్ ఇస్తుందో లేదో.